అస్సలం అయికం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ డిషెస్. ఈరోజు మన రెసిపీ వచ్చి పచ్చి రొయ్యల ఫ్రై. ఈ పచ్చి రొయ్యల ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. మనం రైస్తో కానీ రోటీతో కానీ దేంట్లో అయినా తినచ్చు. ఈ కాంబినేషన్ సూపర్. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ పైన కొత్తగా వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మరియు మీ లైక్ అండ్ కామెంట్స్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మరియు మీ ఫుల్ వాచ్ టైం ఇచ్చి కూడా నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ ఇక్కడ వచ్చి నేను మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక 10 జీడిపప్పు, ఒక చిన్న పచ్చి కొబ్బరి ముక్క, ఒక చిన్న అల్లం ముక్క, 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న చెక్క ముక్క, 4 లవంగాలు, ఒక చిన్న ఇలాచి, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు. ఇవన్నీ మనం గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టుకోవాలి ఈ పేస్ట్. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చి ఒక 1/2 కిలో రొయ్యలు తీసుకున్నాను. ఒలిచిన తర్వాత 1/2 కిలో అయ్యాయి ఇవి. బాగా వాష్ చేసుకొని దీంట్లో టేస్ట్కి విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, మరియు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మనం పేస్ట్, మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. 100 ml దాకా వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి 15 మినిట్స్ పాటు మనం కుక్ చేసుకోవాలి. చికెన్ కావాలి ఫ్రెండ్స్, గ్రేవీ వచ్చి బాగా చికెన్గా అయ్యేంతవరకు మనం కుక్ చేసుకోవాలి. గ్రేవీ చికెన్గా అయిన తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్లో నేను 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ప్రాన్స్ గ్రేవీ వచ్చి దీంట్లో వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే ఫ్రైకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మరియు కొంచెం కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకొని కావాలంటే మీరు మసాలా కూడా పెట్టుకోవచ్చు. కానీ మా ఇంట్లో ఇలాగే తింటారు, కొంచెం డ్రైగా ఉండాలి, అందుకని నేను ఇలాగే చేస్తున్నాను. చూడండి, మన ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ ప్రాన్స్ ఫ్రైతో పప్పు కానీ రసం కానీ చేస్తే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరియు దేంట్లో అయినా బాగుంటుంది. మీకు నచ్చిందా ఈ రెసిపీ? మీకు నచ్చితే మీరు తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో ఈ రెసిపీని షేర్ చేసుకోండి. మరియు కొత్తగా నా ఛానల్ పైన వచ్చుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మరియు లైక్ అండ్ కామెంట్స్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మీ ఫుల్ వాచ్ టైం ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వాచ్ టైం చాలా అవసరం నాకు. నాకు సపోర్ట్ చేయండి. ఇంకో టేస్టీ రెసిపీతో త్వరలోనే మళ్ళీ కలుద్దాం.